హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాతు కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ పచ్చిరొయ్యల కూర. చాలా టేస్టీగా ఉండే పచ్చిరొయ్యల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ప్రిపరేషన్కి కావలసిన పదార్థాలు: 1/2 కేజీ పచ్చిరొయ్యలు, 2 కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర. ముందుగా పచ్చిరొయ్యలని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్తో 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఇందులో శుభ్రం చేసుకున్న పచ్చిరొయ్యలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రొయ్యలను గరిటెతో ఒకసారి బాగా కలుపుకుని ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చిరొయ్యల్లో ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి రొయ్యల నుంచి వచ్చే వాసన కూడా చాలా వరకు తగ్గుతుంది. మీరు కొనేటప్పుడు 1 కేజీ పచ్చిరొయ్యలు తీసుకుంటే అవి క్లీన్ చేశాక 1/2 కేజీ ఉంటాయి. ఇలా వాటర్ అంతా ఆవిరయ్యే వరకు బాగా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని గిన్నె వేడెక్కిన తర్వాత 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కాస్త ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఆయిల్ హీట్ అవ్వాక ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన ఆనియన్స్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. రొయ్యల కూరలో పచ్చిమిర్చి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుతూ ఫ్రై చేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న పదార్థాలన్నీ బాగా వేగిన తర్వాత పచ్చిరొయ్యలను కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే 2 స్పూన్ల కారం యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా వేగిన రొయ్యల్లో ఇప్పుడు 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని కలుపుతూ బాగా ఫ్రై చేసుకుంటూ తర్వాత రుచికి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇలా మసాలాలు బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని గిన్నె మీద మూత పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని బాగా కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని 5-8 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కర్రీ దగ్గరికి వచ్చి ఆయిల్ రిలీజ్ అవ్వాక కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి కర్రీని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీని డిష్ అవుట్ చేసుకుంటే మన టేస్టీ అండ్ స్పైసీ పచ్చిరొయ్యల కూర రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.